Rastrulo Corona Kesula Sankhya Kramanga Tagutuna, Purtiga Muppu Tolagipoledani, Vaidyulu Hecharistunnaru. Prajallo Pechumirutunna Nirlakshyam, Malli Kesulu Perigenduku Dari Teestunnani Chebutunnaru. Prajalni Apramattam Cheyakapote, Parinamalu Teevranga Untayanna Vaidyula Suchana Meraku, Covid Nibandhanalu Ullanghinchina Varipai, Katina Charyalaku, Guntooru Nagarapalaka Samstha Adhikarulu Siddhamavutunnaru. ప్రారంభ దశలో కరోనా వైరస్ ఎక్కువగా విస్తరించిన జిల్లాలో గుంటూరు ఒకటి. జిల్లాలో ఇప్పటికే 70,000 కేసులు దాటగా ఇందులో 20,000 వరకు నగరంలోనే వచ్చాయి. లాక్డౌన్ లో ప్రజలు అప్రమత్తంగా ఉన్నా అన్లాక్ మొదలయ్యాక కొంత నిర్లక్ష్యం పెరిగింది. చాలా మంది మాస్కులు లేకుండా బయట తిరుగుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించడం లేదు. సభలు సమావేశాల కోసం వందల మంది ఒకే చోట చేరుతున్నా సరైన జాగ్రత్తలు తీసుకోవటం లేదు. వైరస్ సోకిన తర్వాత ఇబ్బందులు పడే కంటే ముందే జాగ్రత్తలు పాటించడం మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పండుగలు వస్తున్నాయి, దీపావళి వస్తుంది, రకరకాల ఫెస్టివల్స్ వస్తున్నాయి. ఇప్పటి నుంచి మనకి మనలో ఒక ఫ్రీగా తిరగాలనేటువంటి పరిస్థితి కానీ, షాపింగ్లని కానీ, బంధువులని కానీ, అనేక రకమైన యాక్టివిటీస్ కానీ, పొలిటికల్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు జనాలు కొంత అశ్రద్ధ పడుతున్నట్టుగా డెఫినెట్గా మనకు అర్థమవుతా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి. ఫస్ట్ వేవ్తోనే చాలా ఆర్థికంగా దెబ్బతిని ఉన్నాము. సెకండ్ వేవ్ కానీ వస్తే ఈసారి ఇది డెఫినెట్గా స్ట్రాంగ్గా ఉంటుంది. వేరే దేశాల ఎక్స్పీరియన్స్ చూసినప్పుడు సెకండ్ వేవ్ ఈజ్ కంపారిటివ్లీ మోర్ డిజాస్టర్స్ దాన్ ద ఫస్ట్ వేవ్. సో మనల్ని మనం జాగ్రత్తగా చేసుకుంటూ వేరే వారికి మన ద్వారా కానీ వారి నుంచి మనకి కానీ రాకుండా చూసుకోవడానికి మాస్క్ అండ్ శానిటైజేషన్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్, ఇది కానీ మనం మర్చిపోయినట్లయితే సెకండ్ వేవ్ ఎంతో దూరంలో లేదు. నగరంలో కేసులు ఎక్కువగా నమోదవుతున్న దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. దుకాణాలు, వాణిజ్య సముదాయాల్లో మాస్క్ వినియోగం, భౌతిక దూరం నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధ తెలిపారు. కరోనాకు సంబంధించి మనం అంటే అవేర్నెస్ అనేది ప్రజల్లో అందరికీ కూడా దీనిపైన బాగా ఉన్నప్పటికీ కూడా చాలా మంది కొంత అంటే కంటిన్యూస్గా ఇది 6-7 మంత్స్ నుంచి కూడా ఉండడం వలన కానివ్వండి, రకరకాల కారణాల వలన కొంత మళ్ళీ ప్రజల్లో ఏంటంటే నిర్లక్ష్యం అనేది కనిపిస్తూ ఉంది. మాస్క్ లేకుండా బయటకు రావడం కానివ్వండి, ఫంక్షన్స్ ఇవన్నీ కూడా అటెండ్ కావడం కానీ, అది టెంపుల్స్ కానివ్వండి లేకపోతే ప్రైవేట్ ఫంక్షన్స్ కానీ, దానివల్ల మనకి ఇంకా కూడా కొంత స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. పైగా సెకండ్ టైము మనకి వేవ్ కూడా వచ్చే ఇది ఉందనేది ఇండికేషన్ కూడా ఉంది. కాబట్టి బయట చిన్న చిన్న బడ్డీ కొట్లు కానివ్వండి లేకపోతే టీ బంక్లు బండ్లు వీటన్నిటి దగ్గర కూడా ఎక్కువ గ్యాదరింగ్, మాస్కులు లేకుండా కనిపిస్తూ ఉంది. దాన్ని కూడా మనం కంట్రోల్ చేసేదానికి పెనాల్టీస్ కూడా వేయడం జరుగుతుంది. ప్రస్తుతం పండుగల సీజన్ కావటంతో పాటు శుభకార్యాల కోసమని కొందరు గుంపులుగా చేరుతున్నారు. ఇలాంటి సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనాను ఆహ్వానించినట్లేనని నిపుణులు అధికారులు హెచ్చరిస్తున్నారు.